నువ్వు ఈ నిబంధనను మార్చినవా? ఈ నిబంధనను మారిస్తే మార్చిన నిబంధన ఏందో బయటపెట్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంది? మొదట కఠినమైన నిబంధనలతో టెండర్లు పిలిచిండ్రు, తర్వాత ప్రభుత్వాన్ని సౌత్ గ్రూపు ప్రసన్నం చేసుకొని నిబంధనలు సడలించి టెండర్కి అర్హత పొంది ఆ తర్వాత షాపులు తీసుకొని లిక్కర్ అమ్మిండ్రు. ఈ అంత వ్యవహారానికి 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చిరని. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంతే కదా. అక్కడ మొదట ఉన్న లిక్కర్ టెండర్లో నిబంధనలు కఠినంగా ఉన్నాయి, సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయిపోయి, టీఆర్ఎస్ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి కల్వకుంట్ల కవిత గారు కూర్చొని కేజ్రీవాల్ గారితో మాట్లాడి ఆ టెండర్ నిబంధనలు అన్నిటిని కూడా చాలా సరళీకృతం చేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఆ టెండర్లో ఢిల్లీలో లిక్కర్ షాపులు తీసుకొని లిక్కర్ వ్యాపారం చేసి 100 కోట్ల రూపాయల లంచం కేజ్రీవాల్కి ఇచ్చిందనే దాని మీద ఈరోజు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ 3 డిపార్ట్మెంట్లు దాడులు చేస్తున్నాయి, విచారణ చేస్తున్నాయి, చాలామందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిండ్రు. ఏది 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన దానికి సంబంధించే ఇవాళ 100 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ ఆస్తిని 7388 కోట్ల రూపాయలకు అమ్ముకొని ఇందులో స్పష్టంగా టెండర్ వచ్చిన 30 రోజుల లోపల 25% నిధులు కట్టాలనే నిబంధన నేను ఇక్కడ చూపిస్తున్నా. ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనల తర్వాత నిబంధనలు ఏమైనా మార్చిందా? ఈ నిబంధనలే అమలు ఉంటే ఈ రోజుకి 25% నిధులు కట్టాలి. ఒకవేళ ఈ నిబంధనలు మీరేమన్నా మార్చిండ్రా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగానే ఇది కూడా పెద్ద స్కామ్ గూడుపుటాని. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు ఇంత బ్లేటెంట్గా తప్పులు జరుగుతుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి అది ఒక చిన్నది, ఇది దానికంటే 1000 అంతలు పెద్దది. ఇంత పెద్ద స్కాము తెలంగాణలో జరుగుతుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఎందుకు వాళ్ళు బయటకు వస్తలేరు, మాట్లాడతలేరు, విచారణకు ఆదేశిస్తలేరు, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ దాడులు ఎందుకు జరుగుతలేవు? ఇది స్పష్టంగా దారి దోపిడీ దొంగతనానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడి ఐఆర్బి డెవలపర్స్ అనే పూణే కంపెనీకి తెగ నమ్మేసిండ్రు. ఈ తెగ నమ్మిన దాంట్లో చంద్రశేఖరరావు, తారక రామారావు, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ ఉన్నారని మేము స్పష్టమైన ఆరోపణ చేసినాం. మేమే కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నాడు. కిషన్ రెడ్డి గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నాడు. ఒక కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒక కుటుంబం దోపిడీకి పాల్పడితే విచారణకు ఆదేశించమని ఎందుకు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు లేఖలు రాస్తలేరు? ఇలా నేను చెప్పింది అదే, రఘునందన్ రావు చెప్పింది అదే. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఢిల్లీలో 100 కోట్లు లంచం ఇచ్చిందని కేసులు కట్టినమంటుండ్రు, ఇవాళ ఈడ 100 కోట్లు దోపిడీకి పాల్పడితే మీరు ఎందుకు కేసు చేస్తలేరు? లంచం ఇచ్చిన టీఆర్ఎస్ నాయకులను మేము పట్టుకున్నామంటున్నారు, మంచిది, సంతోషం, లంచం ఇచ్చినందుకు పట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ 100 కోట్లు లంచం తీసుకొని ఔటర్ రింగ్ రోడ్డుని, 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొల్లగొడుతున్న కల్వకుంట్ల కుటుంబం మీద మీరు ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరని నేను అడుగుతున్నా. దీని వెనకాల ఉన్న గూడు పుటాని ఏంది అని చెప్పి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులను